वेलकम टू नॉलेज गाइड, सब्सक्राइब अवर चैनल, लाइक एंड शेयर, गिव कमेंट इन कमेंट सेक्शन फ्रेंड्स। हाय फ्रेंड्स, ई रोज इंटरेस्टिंग टॉपिक వచ్చేసి ఉపెన సినిమా తోటి ఫేమస్ అయిన విజయ్ సేతుపతి గురించి నాకు తెలిసిన వివరాలు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తన సినిమాలో రాకముందు చాలా కష్టపడ్డాడు. సినిమాలలో ఎలా తనకు ఛాన్స్ వచ్చింది, ఎలా అతను ఫేమస్ అయ్యాడు అనేది ఈ రోజు టాపిక ఫ్రెండ్స్. అయితే తన తండ్రి సివిల్ ఇంజనీర్, చిన్న చిన్న బిల్డింగ్లు కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. సంఘ సంస్కర్త పెరియార్ ఈవి రామస్వామి గారి ద్రావిడ సిద్ధాంతాలని ఫాలో అయ్యే వ్యక్తి. సంఘ సంస్కరణలలో పోరాడిన వాడు పరమ నాస్తికుడు. వాళ్ళ నాన్నకు నలుగురు పిల్లలు, అందులో రెండవ వాడు విజయ్ సేతు. ఒకరు అన్నయ్య, ఒకరు తమ్ముడు, ఒకరు చెల్లెలు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ కోసం ఏ ఆస్తులు సంపాదించి పెట్టలేదు. సివిల్ ఇంజనీర్ అయి ఉండి కూడా ఒక్క ఇల్లు సంపాదించలేకపోయావు అని వాళ్ళ నాన్నని ఎగితాళి చేసినా అతను నవ్వుతూ చిరునవ్వుతో చూస్తుండేవాడు. అయినా ఏది సీరియస్గా తీసుకునేవాడు కాదు. అలా తన కుటుంబంలో వాళ్ళందరూ తన జీతంతోటి వారందరి కడుపు నిండటం కష్టమయ్యేది. అందువల్ల డిగ్రీ పూర్తయిన వారం రోజులకి ఓ సిమెంట్ కంపెనీలో అకౌంట్ అసిస్టెంట్గా చేరాడు. అప్పట్లో CAICWAలో చేరాడు, కానీ వాటిలో ఫౌండేషన్ కోర్సులు కూడా దాటలేకపోయాడు. ఓ ఏడాది పాటు సిమెంట్ కంపెనీలో పనిచేశాడు. అక్కడి వాళ్ళు ఎవరో చెప్పారు, దుబాయ్కి వెళ్తే ఇప్పుడు వస్తున్న దానికంటూ 4 రెట్లు ఎక్కువ జీతం వస్తుందని. దాంతో తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని దుబాయ్కి వెళ్ళాడు. రాత్రి పగలు అని లేకుండా పని చాలని భోజనంతో అక్కడ గడపడం, ఇంకా అక్కడ ఉన్న సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ తను ఊహించిన దానికన్నా ఎక్కువ జీతం వచ్చింది. 3 ఏళ్లలో తన కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడేశాడు. అన్నయ్య, తమ్ముడు సెటిల్ అయిపోయారు. ఆ ఆనందంలో ఉండగానే తన లైఫ్లో ఆన్లైన్ ద్వారా జెస్సీ పరిచయం అయింది. కాలేజ్ చదువుతునేటప్పుడు ఓసారి, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మరోసారి తాను ప్రేమలో పడ్డాడు. అవన్నీ వన్ సైడ్ లవ్లోనే ఉండిపోయాయి. ఆ అమ్మాయిలకి తన ప్రేమని చెప్పలేక ధైర్యం అప్పుడు సరిపోలేదు. కానీ ఆ తర్వాత ఆన్లైన్ యాహూ మెసెంజర్లో జెస్సీ పరిచయం జరిగింది. అలా పరిచయమైన వారం రోజులకే ప్రపోజ్ చేయడం జరిగింది. దానితోటి ఆమె తనని ఓకే అని చెప్పడం జరిగింది. అలా వాళ్ళిద్దరూ యాహూ మెసెంజర్ ద్వారా వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది. అలా 6 నెలల తర్వాత కేరళకు చెందిన జెస్సీ వాళ్ళింటి కోడలు అవ్వడం జరిగింది. పెళ్లిలోనే మొదటిసారి నేరుగా చూడడం జరిగింది. పెళ్ళయ్యాక తన నాన్న దుబాయ్కి వెళ్ళొద్దని చెప్పాడు. అలా ఇక్కడే ఉండిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ చేశాడు. అది సరిగ్గా సాగలేకపోయింది. దాంతో దాన్ని అక్కడికే ఆపేశాడు. ఆ తర్వాత రెడీమేడ్ కిచెన్లో తయారు చేసే ఓ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో చేరాడు. ఆ సంస్థ కోసం ఓసారి వ్యాన్లో వెళ్తుండగానే ఆ వెనుక ఉన్న ఓ పోస్టర్ కనిపించడం జరిగింది. అదో రంగస్థలం నాటక ప్రదర్శనకి సంబంధించిన ప్రకటన. చెన్నైకి చెందిన సంస్థ అది. ఆ రోజు నా డ్యూటీ కాగానే ప్రదర్శనకెళ్ళాను. రంగస్థలం పైన సహజంగా చిన్న చిన్న చూపునంతా ముక్కలు ముక్కలుగా చేసింది ఆ నాటకం. నటనంటే ఇంత సహజంగా గొప్పగా ఉంటుందా అనిపించేలాగా చేసిందట. అప్పుడే తాను అలాగా నటుణ్ణి కావాలనుకున్నాడు. ఆ సంస్థ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి తన కోరిక చెబితే, మాకు నటులు అక్కర్లేదు కానీ అకౌంటెంట్ కావాలి, వస్తారా అన్నారు. సరే అన్నాడు సేతుపతి. తనకి నాటకాలు వేస్తూ ఉంటే తాను అకౌంట్స్ రాస్తుండేవాడు. 7 తర్వాత తన ఇంట్రెస్ట్ను చూసిన తర్వాత నటించమన్నారు అక్కడి వారు. తాను ఎవరిలాగా అనుకరించలేదు, అతనికి మిమిక్రీ కూడా రాదు. అందుకు అతను దానితోటి తనలో తాను ఒక ఎంకరేజ్మెంట్ అనేది జరగడం జరిగింది. దానితోటి ఆ ప్రభావితంతో ఎలాగైనా నటించాలనే ఆసక్తి ఇంకా ఎక్కువైంది. అది ప్రారంభంలో 6 నెలల తర్వాత బాలు మహేంద్ర దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకున్నాడు. అలా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని అపాయింట్మెంటు చాలా కష్టంగా దొరికింది.
అపాయింట్మెంట్ దొరకగానే బాబు ఇక్కడ ఏ సినిమా ఛాన్స్ లేదు, నువ్వు సినిమా ఛాన్స్కి వస్తే మళ్ళీ రా అని చెప్పాడు బాలు మహేంద్ర గారు. దానితోటి నేను సినిమా కోసం రాలేదు సార్, మీరు ఫోటోగ్రఫీ చాలా బాగా గొప్పగా తీస్తారట, అందుకు మీరు నా ఫోటో తీసి పెడతారా అని అడిగాడు బాలు మహేంద్రని. అతను నల్ల కళ్ళద్దాలు పైకేసి చిన్నగా నవ్వి అప్పటికప్పుడే తన దగ్గరున్న కెమెరాస్నన్నింటినీ సెట్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లలో తనని ఫోటో తీసి ఫోటోపోలియన్ ఫోటోగ్రఫీ తనకి ఇవ్వడం జరిగింది. అలా బాలు మహేంద్ర తీసిన ఫోటోలు తీయించుకున్నాడు సేతుపతి. తన నటన పట్ల తన ఇంట్రెస్ట్ని తనని ఎంకరేజ్ చేయకపోయినా తనకు రాను రాను టెన్షన్స్ ఎక్కువడంతో నా భార్య జెస్సీ నువ్వు సినిమాలకు వెళ్ళొద్దని తన దగ్గర ప్రామిస్ అంటే ఒట్టేయించుకుంది. ఆ విధంగా తాను సినిమాలపై ఇంట్రెస్ట్ని తగ్గించుకోవడం జరిగింది. వాళ్ళ భార్య ఇంకా వాళ్ళ అమ్మగారు తన నటన వ్యతిరేకించిన తన నాన్నగారు తనని ఎంకరేజ్ చేశాడు. డబ్బులు రావేమోనని భయపడితే నీకు జీవితంలో నటించే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు, కాబట్టి ధైర్యంగా వెళ్తూ నీకు కావాల్సిన సినిమా అవకాశాలను కోసం ప్రయత్నాలు చేయమని చెప్పారు. దానితో అప్పటి నుంచి అతను సినిమాల పైన మళ్ళీ ఇంట్రెస్ట్ని పెంచుకొని సినిమా ఛాన్స్ కోసం వెతికి చూశాడు. అలా మొదట్లో ధనుష్ హీరోగా నటించిన పుదిపెట్లై తెలుగులో ధూల్పేట అనే సినిమాకి ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఎం కుమారేషన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి తెలుగులో ఈడియట్ సినిమాలో వర్ణం అని మరో సినిమాలో నటించాడు. రోజుకి 250 ఇచ్చేవారు, కానీ ఆ 3 సినిమాలో టైటిల్లోనూ తన పేరు కనిపించలేదు. కానీ విలన్ గ్రూప్లో ఒకడిగా, హీరో ఫ్రెండ్గా, మధ్య వెనుక నిల్చున్న వ్యక్తిగా ఇలా తనకు చిన్న చిన్న క్యారెక్టర్ రోల్లో తాను ప్లే చేయడం జరిగింది. సినిమాలో టైటిల్స్లో ఎక్కడ తన పేరు లేకపోయినా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని తను యూజ్ చేసుకున్నాడు. అప్పట్లో ప్రతిరోజు అవమానాలతో ఇంటికి వచ్చేవాడు. జూనియర్ ఆర్టిస్టు కూడా పనికిరావు పొమ్మని తిట్టేవారు. అప్పుడే ఓ టీవీ సీరియల్లో హీరో క్యారెక్టర్ వచ్చింది. ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో కొత్తగా దర్శకులకి పోటీ పెడుతుంటే ఆ కొత్త వాళ్ళ కోసం కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించాడు. కార్తీక్, సుబ్బరాజు, శ్రీను రామస్వామి, నలన్ కుమారస్వామి వంటి యంగ్ డైరెక్టర్స్ తోటి పనిచేయడం జరిగింది. అలా వాళ్ళతోటి పరిచయం ఏర్పడింది. వాళ్ళలో శ్రీను రామస్వామి 2010 తనకు స్క్రిప్ట్ ఇచ్చింది చదవమన్నాడు. 3 రోజుల తర్వాత ఫోన్ చేసి ఆ కథలో హీరో నువ్వే అని చెప్పాడు. ఏదో ఒకటి ఓ మంచి అవకాశం వస్తే చాలనుకొని చేశాడు. అన్న ఆ సినిమా కమర్షియల్గా హిట్ సాధించడమే కాదు, 3 జాతీయ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత తన లైఫ్ టర్నింగ్ అయిందని అనుకున్నాడు, కానీ అలా ఏం జరగలేదు. సినిమా హిట్ అయ్యాక కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు. ఎంత తక్కువ రెమ్యూనరేషన్ అడిగినా నీకు అంత మార్కెటింగ్ లేదు అనేవారు. సరే సార్, కథ నచ్చితే ఫ్రీగా చేస్తాను అనేవాడు. నీ మొహానికి కథ కూడా చెప్పాలా, కావాలి అనుకుంటే చేయి లేకపోతే లేదు అనేవారు. దానితోటి తన కథ చెప్పాలనే పట్టుబట్టేవాడిని. ఆ నేపథ్యంలో తాను ఫిజా కథలో వచ్చాడు. అది టీవీలో పరిచయమైన కార్తీక్ సుబ్బరాజు దానిని తెలుగులో డబ్ చేయడంతో అది మంచి హిట్ అందుకుంది. ఆ సినిమానే తాను స్టార్ని చేసింది. దానితో మొదలుపెట్టిన 7 ఏళ్లలో 45 సినిమాలు చేశాడు. ప్రతి క్యారెక్టర్ జీవితం నుంచి వచ్చింది. అలా ప్రతిదానిని ఓ పరీక్షలాగా అనుకొని నటిస్తున్నాడు. మరో 100 ఏళ్ల తర్వాత తన పేరుకున్న క్యారెక్టర్స్ అలా తన గొప్పతనాన్ని తెలిసే విధంగా వీలున్నంత ఎక్కువగా ఉండాలని ఆశపడుతున్నాడు. చిన్నదైనా సరే సైరాలోను, విలన్గానైనా ఉప్పెనలోను ఆ కోరికతోనే చేశాడు. ఇక సూపర్ డిలాక్స్ సినిమాలోని శిల్పా అన్న ఇజిరా పాత్రలో కూడా తనకు ఇష్టమై ఇంట్రెస్ట్ తోటి ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. దానికోసం 4 నెలల పాటు మనసా వాచ ఓ మహిళలాగా మారిపోవడం జరిగింది. స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాడు.
ఆ పాత్రలో తనకు దక్కిన పెద్ద అవార్డు దానికి జాతీయ అవార్డు వస్తే అంతకన్నా గొప్పగా ఏమి ఉండదని అన్నాడు. ఈ విధంగా విజయ్ సేతుపతి తను సినిమాలో రావడానికి చిన్న చిన్న బిజినెస్లు జాబ్స్ చేసుకొని అవన్నీ కాదని ఇంట్లో ప్రెజర్స్ తట్టుకొని తనకు నచ్చిన దానికోసం ఆలయలని చిన్న చిన్న పాత్రలలో చేసి అవమానాలన్నీ ఎదుర్కొని తనకు కావాల్సిన దానికోసం ఎన్నో ఫేస్ చేసి అలా చిన్న చిన్న క్యారెక్టర్స్తో పెద్ద పెద్ద రోలింగ్లోకి క్యారెక్టర్స్ రావడంతో తనకు ఇలా ఫేమస్ తెచ్చిన ఉపేన సినిమాతో ఇంకా స్టార్ అయిపోవడం జరిగింది. ఇలా తను సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు తన రెమ్యూనరేషన్ చాలా డిమాండ్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు విజయ్ సేతుపతి గురించి. మరితర వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.